वेंकटाद्रि समं स्थानम् ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति। ఓం నమో వెంకటేశాయ, వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ ముండ్లక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ రోజు ఉదయం 10 గంటలకి జూన్ నెలకు సంబంధించి హోల్లో ఉంచిన 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ 12, 13, 14 తేదీకి ఈ రోజు ఉదయం 10 గంటలకైతే టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి అప్డేట్ అనేది ఈ రోజు ఉదయం మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే కొంతమంది శ్రీవారి భక్తులు మేము ఈ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి లాగిన్ అయితే మాకు జూలై నెలలో అలాగే ఆగస్ట్ నెలలో దర్శనం టికెట్స్ అవైలబుల్ ఉన్న డేట్స్ మాత్రమే చూపిస్తున్నాయండి, జూన్ నెలకు సంబంధించి చూపించడం లేదు అని అడుగుతున్నారండి. నేను కూడా ఈ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి లాగిన్ అయినప్పుడు నాకు కూడా జూలై ఆగస్ట్ మాత్రమే చూపించింది, జూన్ నెల చూపించలేదండి. మరి నేను ఎలా ఈరోజు దర్శనం టికెట్స్ ని బుక్ చేశాను అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా నేను జూన్ నెలకు సంబంధించి ఈ టికెట్స్ ని బుక్ చేయడం కోసం టీటీడీ వెబ్సైట్ లో ఈ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని ఆ మొబైల్ నెంబర్ ద్వారా అయితే లాగిన్ అయ్యానండి. ఈ మొబైల్ నెంబర్ ద్వారా నేను లాగిన్ అయితే నాకు జూలై నెలకు అలాగే ఆగస్టు నెలకు సంబంధించి దర్శనం టికెట్స్ అవైలబుల్ ఉన్నటువంటి డేట్స్ మాత్రమే గ్రీన్ కలర్ లో చూపించింది, జూన్ నెలకు సంబంధించిన డేట్స్ అనేవి చూపించలేదు. కానీ నేను జూన్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేయడం కోసం టీటీడీ వెబ్సైట్ లో మళ్ళీ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని ఈసారి వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యాను. చూడండి, వేరే మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే జూన్ నెలకు సంబంధించి దర్శనం టికెట్స్ రిలీజ్ చేసినటువంటి ఆ డేట్స్ అంటే జూన్ 12, 13, 14 ఈ 3 తేదీలు కూడా గ్రీన్ కలర్ లో చూపిస్తున్నాయండి. ఆ తర్వాత నేను జూన్ 13వ తేదీకి దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలనుకున్నా. కాబట్టి 13వ తేదీపై క్లిక్ చేసుకొని టైమ్ స్లాట్ ని సెలెక్ట్ చేసుకొని నెంబర్ ఆఫ్ పర్సన్స్ 6 టికెట్స్ బుక్ చేయాలనుకున్నాను కాబట్టి 6 అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేశాను. కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత 6 మందికి సంబంధించిన డీటెయిల్స్ అంటే వారి నేము, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్స్ ని అన్నిటినీ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకున్నాను. ఎంటర్ చేసుకుని ఒకసారి డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను. కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా ఓపెన్ అయింది. ఈ డీటెయిల్స్ ని కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ కు సంబంధించి ఈ విధంగా ఓపెన్ అయింది. నేను అమౌంట్ అనేది యూపీఐ ఆప్షన్ ద్వారా పే చేయాలనుకున్నాను కాబట్టి యూపీఐ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని నా యొక్క యూపీఐడిని ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి ఇక్కడ పే అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని అమౌంట్ అనేది పే చేసి దర్శనం టికెట్ అనేది బుక్ చేశాను. చూడండి, దర్శనం టికెట్ బుక్ అయిన వెంటనే దర్శనం టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ మెయిల్ ఐడిని ఎంటర్ చేసుకుని సెండ్ టు మెయిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని దర్శనం టికెట్ ని ఇక్కడే డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకే అండి, ఈ విధంగా జూన్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్స్ అయితే ఈ రోజు నేను ఈ విధంగా బుక్ చేయడం జరిగిందండి. ఒకవేళ ఎవరికైనా కూడా శ్రీవారి భక్తులకి మీరు జూన్ నెల దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీకు జూలై ఆగస్టు మాత్రమే చూపించి జూన్ నెల చూపించకపోతే అలాంటప్పుడు మీరు వెంటనే వేరే మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా బుక్ అవుతాయండి. ఇంకా కూడా జూన్ నెలలో ఈ 3 తేదీలకు సంబంధించి టికెట్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయండి. ఇలాంటి ఇన్స్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్ లేకంటే ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ని పోస్ట్ చేయడం కొంచెం సమయం తీసుకుంటుంది కాబట్టి ముందుగా ఈ అప్డేట్స్ ని భక్తులకు అందించడం కోసం అప్డేట్లు వచ్చిన వెంటనే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి. కాబట్టి అప్డేట్స్ ని ఇన్స్టెంట్ గా మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరండి. మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని శ్రీవారి భక్తులు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వగలరు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.